చరిత్రలో వైరస్ కంటే ప్రమాదకరమైన ఓ మహిళ జీవించేది చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె చక్కని వంటకాలతో మెప్పించేది కానీ ఆమె ఎక్కడ పని చేసినా ప్రజలు అంతుచిక్కని వ్యాధితో చనిపోయేవారు ఆ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియక వైద్యులు పోలీసులు జుట్టు పీక్కునేవారు ఆమె వంట తినేవారు ఎందుకు అనారోగ్యానికి గురయ్యేవారు ఆ వ్యాధి ఏమిటి అమాయకురాలైన ఆమెను పోలీసులు ఎందుకు బంధించారు పరిశోధకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ అంతుచిక్కని మిస్టరీ ఘటనపై ప్రత్యేక కథనం ఆ మహిళ పేరు మేరీ మలన్ ఆమెకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అందుకే తన జీవనోపాధి కోసం ఆమె వంటనే వృత్తిగా మలుచుకుంది మేరీ 1869 సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్లోని కూక్స్ టౌన్ అనే గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించింది ఆమె వంటలు తినేవారు ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు దురదృష్టం ఏమిటంటే ఆమె వంటను ఎవరు తిన్నా టైఫాయిడ్ కు గురయ్యేవారు దీంతో ఆమెను అంతా టైఫాయిడ్ మేరీగా పిలిచేవారు చిత్రం ఏమిటంటే ఆమె ఏనాడు టైఫాయిడ్ కు గురికాలేదు మరి ఆమె వల్ల టైఫాయిడ్ ఎందుకు వస్తుందని పరిశీలించారు టైఫాయిడ్ వ్యాధి ఎప్పటి నుంచో ఉనికిలో ఉండేది 1900 సంవత్సరంలో పరిశోధకులు ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను కనుగొన్నారు ఈ బ్యాక్టీరియా మలం లేదా అపరిశుభ్రత వల్ల వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు అయితే ప్రపంచంలో టైఫాయిడ్ను వ్యాప్తి చేసిన తొలి వ్యక్తిగా మేరీ పేరు నిలిచిపోయింది సాధారణంగా టైఫాయిడ్ వచ్చిన రోగి ద్వారానే అది ఇతరులకు వ్యాపిస్తుంది కానీ మేరీకి మాత్రం ఏ రోజు టైఫాయిడ్ రాలేదు కానీ ఆమె వల్ల ఇతరులకు ఆ వ్యాధి వ్యాప్తి చెందేది అయితే ఈ విషయం మొదట్లో ఎవరికీ తెలిసేది కాదు చివరికి మేరీకి కూడా తెలియదు ఆమె వైరస్ కంటే డేంజర్ అని 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ ఇంట్లో మేరీ వంట చేసేందుకు చేరింది కొన్నాళ్ల తర్వాత ఆ ఇంట్లోని ఆరుగురికి టైఫాయిడ్ వచ్చింది హెన్రీ ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంటుంది దీంతో అపరిశుభ్రత వల్ల ఆ వ్యాధి ఏర్పడే అవకాశం లేదు ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వ్యక్తి వంట మనిషి మేరీ మాత్రమే అయితే ఆ ఇంట్లో వారు టైఫాయిడ్ కు గురైన వారం రోజుల్లోనే ఆమె ఆ ఉద్యోగం వదిలి వెళ్లిపోయింది దీంతో వారెన్ తన స్నేహితుడు సాపర్కు ఆమెపై అనుమానం కలిగి సాపర్ ఆమె గురించి ఆరా తీశాడు వంట మనిషి మేరీ ఎక్కడా పూర్తిగా పనిచేయలేదని ఎప్పుడూ ఉద్యోగం మారుతూనే ఉంటుందని తెలుసుకున్నాడు అంతేకాదు ఆమె పనిచేసే ప్రాంతంలో టైఫాయిడ్ వ్యాపిస్తుందనే విషయం తెలిసి షాక్ అయ్యాడు దీంతో సాపర్ ఆమె ఆచూకీ కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ఆమె టైఫాయిడ్ను వ్యాప్తి చేస్తుందనే వార్త దవనంలా వ్యాపించింది ఆమె వంటకు ముందు చేతులు శుభ్రం చేసుకునేది కాదని అందుకే టైఫాయిడ్ వ్యాప్తి చెందిందనేది చాలా మంది వాదన దీంతో పోలీసులు ఆమె వల్ల ప్రజలకు వైరస్ సోకకూడదనే ఉద్దేశంతో మేరీని న్యూయార్క్ సముద్రం తీరానికి శివార్లో గల నార్త్ బ్రదర్స్ దీవిలో బంధించారు ఈ శిక్షను మేరీ వ్యతిరేకించింది తన వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తుందనేది అపోహ మాత్రమేనని వాదించింది నేను నిర్దోషిని ఏ నేరం చేయకపోయినా నన్ను క్రిమినల్గా చూస్తున్నారు అని మేరీ వాదించింది పంతొమ్మిది వందల 10లో వైద్యుల రిపోర్టుల ఆధారంగా ఆమె న్యూయార్క్ స్టేట్ బోర్డు ఆఫ్ హెల్త్కు ఫిర్యాదు చేసింది తాను మళ్లీ వంట చేయనని సాధారణ జీవితం గడుపుతానని మేరీ కోర్టుకు హామీ ఇచ్చింది దీంతో ఆమెను కొన్ని షరతులతో విడుదల చేశారు మేరీ కొన్నాళ్ళు వంట చేయకుండా లాండ్రీలోనే పనిచేసింది అయితే అక్కడ జీతం చాలా తక్కువగా ఉండేది దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలేసి మళ్లీ వంట మనిషిగా మారింది మేరీ 1915లో తన పేరును బ్రౌన్గా మార్చుకుని స్లోనీ మహిళా హాస్పిటల్లో వంట మనిషిగా చేరింది తనలో బ్యాక్టీరియా లేదని నమ్మింది కానీ ఆ హాస్పిటల్లో మేరీ వండిన ఆహారం తిని 22 మంది వైద్యులు నర్సులు టైఫాయిడ్ కు గురయ్యారు వారిలో ఇద్దరు చనిపోయారు దీంతో పోలీసులు మళ్లీ మేరీని అరెస్టు చేశారు మరోసారి ఆమెను మనుషుల్లేని దీవికి తరలించారు అధికారులు పంపే నిత్యావసర వస్తువులతో అక్కడ ఆమె సుమారు 30 ఏళ్లు జీవించింది చనిపోవడానికి 6 ఏళ్ల ముందు ఆమె పక్షవాతానికి గురైంది 1938 నవంబర్ 11న 69 ఏళ్ల వయసులో న్యూమోనియాతో చనిపోయింది ఆమె టైఫాయిడ్ కు గురి కాకుండా దాన్ని ఎలా వ్యాప్తి చేసిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది